ఇల్లంతా బోరుగా ఉందండి. కొన్ని రోజులైతే ఇల్లంతా పిల్లలతో నా హడావిడి హడావిడి అసలు ఎంత ఉంటుందో కదండి. పిల్లలు పుట్టిన తర్వాత నీకు పనే ఉండదు గారి, మాత్రం నేను చూసుకుంటా. ఎంత బా అంటే అసలు నేను మంచిగా హ్యాపీగా రెస్ట్ తీసుకో అంతే. మొత్తం మీరే చూసుకుంటారు కదా? ఎగ్జాక్ట్లీ, చూస్తావు కదా. అలాండి, ఏముంది, నేను పా పిల్లలకు స్నానం చెప్పించేస్తాను, మీరు తినిపించండి, అలా అన్ని షేర్ చేసుకుందాము. ఇంకా పిల్లలకి ఏం కావాలంటే అన్నీ ఇద్దామండి, అంత హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేద్దాం పిల్లలతో. నేను చెప్తున్నాను కదా 100%, ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత ఎట్లా ఉంటుందో చూడు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నువ్వు అంత రెస్ట్ తీసుకో, మొత్తం నేను చూసుకుంటా. మీ మమ్మీ ఫోన్ చేసిందని చెప్పావు నిన్ను మొన్నను, మీ ఇంటికి వెళ్ళావా? పర్వాలేదు, మంచిగా బ్యాగ్ కూడా ప్యాక్ చేయమంటే ప్యాక్ చేస్తా, హెల్ప్ చేస్తా నీకు, మంచిగా పెట్టుకొని వెళ్ళిపో. ఆన్లైన్ క్లాస్ ఆన్లైన్ క్లాస్ అంటూ అక్కడికి వెళ్ళి కూడా హ్యాపీగా నువ్వు చూడవచ్చు, చేయించు వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్ళిదా. కావాలంటే ఒక 1 వీక్ ఉండి రా, నువ్వు మంచిగా, నేను ఇస్తున్నాను కదా నీకు. ఏం కాదు, ఏం కాదు, 1 వీక్ వెళ్ళు మంచి పిల్లలతోటి, మీ మమ్మీ డాడీ తోటి. నేను చూస్తాను, వీళ్ళు చూస్తాను, నేను ఇంటికి వస్తాను. అట్లేదు, ప్యాక్ చేస్తున్నావా? వెళ్తున్నావా? చెక్ చేసుకుంటాను, ఏం చేసుకుంటాను. ఏంటండి, ఏం లేదు, నువ్వు వెళ్తున్నావు కదా, తీసుకో. నేను ఒక 10 నిమిషాలు లేట్ పోతాను ఆఫీస్ కి, ఏ ప్రాబ్లం లేదు. మా బాస్ కి పర్మిషన్ అడుగుతాను, 10 నిమిషాలు 1/2 గంట లేట్ వస్తాను. నువ్వు ఎందుకు ఏమైనా సహాయం చేయమంటే కూడా కిచెన్ లో అడిగి ఏమైంది, లంచ్ బాక్స్ కాలేదు, ఇంకా 5 మినిట్స్ ఉంది నాకు. నేనేం ఆఫీస్ లో ఊరికే కూర్చుంటలేను, నాకంతా తెలియదు, నాకు తొందరగా అయిపోవాలి ఉంటా, నాకు బాక్స్ పెట్టేసి పిల్లలకు నేనే చూసుకుంటున్నా, నేనే వంట చేయాలి, అన్ని ఇంట్లోనే.
మరి నేను ఏమన్నా ఆఫీస్కి వెళ్ళి ఊరికే కూర్చుంటున్నానా? అక్కడ ఉండే ప్రెజర్ వల్ల అక్కడ ఉండే వర్క్ నేను చేస్తలేనా? ఇది అంతా ఎవరి కోసం చేస్తున్నా? మీకోసమే కదా. నాకు అంత తెలియదు. నువ్వు బాక్స్ పెట్టి నాకు తొందర పంపించేసి అంతే. ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఒక్క రెండు నిమిషాలు